గత కొంతకాలం నుంచి రెండు వర్గాల్లో సుప్రీమసీ కోసం కొన్ని తగులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సెషన్లో కూడా కొన్ని కేసు నమోదైంది. ఇందులో ముఖ్యమైన ముగ్గురు ఫ్రెండ్స్ హేమంత్, సురేష్ అండ్ మోహన్. హేమంత్ ఇంతకుముందు ఒక రెస్టారెంట్ నడిపేవారు. ఆ రెస్టారెంట్ మూయడం జరిగింది 1 ఇయర్ బ్యాక్. ఇదే విధంగా మోహన్ కూడా ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసేవాళ్ళు, అది కూడా ఉద్యోగం పోయింది. సో వీళ్ళిద్దరూ కూడా దీని వెనకలో మన డిసీజ్డ్ గంజీ ప్రసాద్ హ్యాండ్ అనుకుంటున్నారా. ఈ రీసెంట్ టైంలో మన రామనవమి రోజులో మన సురేష్ స్వీట్ షాప్లో దాడి జరిగింది. దీని మీద కూడా కేసు నమోదైందా? ఆ దాడి తర్వాత ఈ ముగ్గురు బజారయ్య దగ్గరే కూర్చున్నారా? బజారయ్య వాళ్ళ ముగ్గురికి చెప్పారంటే మీరు సరిగా యాక్షన్ తీసుకోకపోతే మీ మీద ఎట్లాంటి చిన్న చిన్న ఇబ్బంది జరుగుతూ ఉంటాయి, మీరు ఖచ్చితంగా ఇక సీరియస్ ఉండాలి, దీని మీద మీరు గంజీ నాగప్రసాద్ ఖచ్చితంగా చంపాలి, ఆయన మోటివేషన్ చేశారా. దీని తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా డిసైడ్ అయిపోయారా దట్ నిన్న మన ముగ్గురు ఖచ్చితంగా గంజీ నాగప్రసాద్కి చంపాలా. ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు ప్లాన్ స్టార్ట్ చేశారా, ఎలా చంపాలా, ఏం చేయాలా. 26 తేదీకి సురేష్ ద్వారా కొన్ని కత్తులు చూసుకోవడం జరిగింది. ఆ కత్తి ఫోటో అతని ద్వారా అన్ని చోట్ల వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది. బజారయ్య ఓకే చేసిన తర్వాత ఇందులో కూడా కొన్ని కత్తులే ఆయన ఓకే చేయలేదా, ఒక టైప్ ఆఫ్ కత్తి ఓకే చేశారా. 26కి కత్తి ఓకే చేసిన తర్వాత వీళ్ళు చెరువు దగ్గర, వాళ్ళ ఇంటి వెనక చెరువు ఉందా, ఆ ముగ్గురు చెరువు దగ్గర కూర్చొని ప్లాన్ చేశారంటే ఏం చేస్తాము, ఇలా చేద్దాం. 3 రోజులు రెక్కీ చేయడం జరిగింది. 27, 28 రెక్కీ చేయడం జరిగింది. ఆ రెక్కీలో వాళ్ళు ఏం చూసుకున్నారంటే మన గంజీ నాగప్రసాద్ ఉదయం ఇంటి నుంచి వస్తారా, మధ్యాహ్నం కానీ సాయంత్రం అయితే రారు. సో ఈ రెక్కీ అయిపోయిన తర్వాత 29 తేదీకి ఈ ముగ్గురు ద్వారా అక్కడ ఒక అటెంప్ట్ కూడా ట్రై చేశారు 29 ఉదయం. బట్ అప్పుడు పాల్ కేంద్రం ద్వారా చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల, అదేవిధంగా బజారీ సపోర్ట్ లేకపోవడం వల్ల, ఇది అంటే ఆ రోజు బజారీ వీళ్ళకి సరిగా మాట్లాడలేదు వాళ్ళతోనే, అందుకే వీళ్ళు మానేశారు. మళ్ళా సాయంత్రం ఆ రోజు ఆర్ఎస్ఎన్ రెడ్డి సత్యనారాయణ మ్యారేజ్ డే ఫంక్షన్ ఉంది. ఆ రోజు ఈ ముగ్గురు సురేష్, మోహన్, అదేవిధంగా హేమంత్ అలాంగ్ విత్ బజారియా, ఈ ముగ్గురు ప్లస్ బజారియా అక్కడ ఫంక్షన్కి వెళ్ళారా. అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత డావాలో కూర్చున్నారు. డావాలో కూర్చున్న తర్వాత మళ్ళీ ప్లాన్ చేయడం జరిగింది అంటే రేపు ఉదయం ఖచ్చితంగా పాలు తీసుకునే టైంకి ఖచ్చితంగా హత్య చేయాలి. బజారీ ద్వారా కూడా చెప్పడం జరిగింది, మీరు ఈసారి చేయకపోతే మీరు చేయలేరు, వాళ్ళు కూడా కొంచెం తిట్టేసి మాడడం జరిగింది బజారీ ద్వారా. మీరు ఒకసారి చేస్తే చేసేయండి ప్రాపర్గా, లేకపోతే మీరు మానేసండి, మీ ద్వారా జరుగు పని, ఇట్లా అని చెప్పడం జరిగింది. ఇన్ముగ్గురు డిసైడ్ అయిపోయారు ఈసారి ఖచ్చితంగా చేద్దాం 29th 30th మార్నింగ్కి.